हाय नाना, हाउ आर यू? एम चेस्तुन्नारंदरू? करोना टाइम लो बयटिकि वेल्लकंडाना, स्टे होम स्टे सेफ. ओके, वी स्टार्टेड सेकंड टर्म नो. ऑलरेडी वन लेसन, टू लेसन्स कंप्लीटेड. टुडे थर्ड लेसन आई विल एक्सप्लेन. ओके ना, व्हाट इज आवर लेसन नेम? यू ओनली से, आफ्टर दैट यू कैन से दैट लेसन नेम. ओके ना? ओके, फर्स्ट ऑफ ऑल आई विल आस्क सम क्वेश्चंस. हू विल से आंसर्स? आई विल सी. మీకు ఏదైనా ఒక పర్టికులర్గా ఏదైనా ఒక ఐటెం కొనాలనుకో, ఏం చేస్తారు మీరు? టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, యాడ్స్ చూస్తూ ఉంటారు, అవునా? యాడ్స్ చూసినప్పుడు మనకి ఏది బెస్ట్ అంటే అది దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. దాన్ని ఏమంటారు తెలుగులో? ప్రకటనలు అంటారు, అవునా? ఇంకా ఇంకా దేనికి ఈ యాడ్స్ అనేవి మనం ఉపయోగించుకుంటామంటే, ఎవరైనా తప్పిపోయినా, ఏదైనా ఒక సమాచారాన్ని 10 మందికి తెలియచేయాలన్నా కూడా మనము ఈ యాడ్స్ని చూస్తూ ఉంటాము, అవునా? యాడ్స్ని చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అందులో ఏది బెస్ట్ అయితే దాన్ని మనం తీసుకుంటాము. సో ఇప్పుడు ఇది ప్రకటన. యాడ్స్ అంటే ఏంటి? ప్రకటన. దేనికి? ఆ ప్రకటనలు దేనికి సంబంధించినవైనా కావచ్చు, నాట్ ఓన్లీ ఒక ఏదైనా కొనుక్కోవడానికి సంబంధించినవి అవి మాత్రమే కాదు, ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తపరచడానికి మనము ఈ ప్రకటనలని ఉపయోగిస్తాము. ఇంకా ఏం చేయొచ్చు? ఎవరైనా తప్పిపోయారనుకో, మనం ప్రకటనలు చూస్తూ ప్రకటనలు వేస్తూ ఉంటారు. పలానా బాబు తప్పిపోయాడు, పలానా ఒక వ్యక్తి తప్పిపోయాడు, ఆ తప్పిపోయేటప్పుడు అతను తెల్ల రంగు చొక్కా వేసుకున్నాడు, నల్ల రంగు నిక్కర్ వేసుకున్నాడు, తెల్ల గౌను వేసుకుంది, అలా ఏదో కొన్ని హింట్స్ ఇచ్చి ప్రకటన వేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ ప్రకటనలో దేని గురించి ప్రకటన వేశారంట? అసలు ఈ అడ్వర్టైజ్మెంట్ దేని గురించి వేశారంట? తప్పిపోయిన ఒక కపోతం గురించి వేశారంట. కపోతం అంటే ఏంటి నానా? కపోతం అంటే చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు. కపోతము అంటే పావురము, తెల్లని పావురము. ఆ పావురం ఎలా ఉంది, అది ఎలా తప్పిపోయింది, ఏంటి అనేది మనకి ఇక్కడ ఒక బాక్స్లా ఇచ్చారు చూడండి. ఈ బాక్స్ చూస్తున్నారా మీరు? ఏముంది అక్కడ బాక్స్లో? పైన పేరు దగ్గర ఏముంది? యాక్చువల్గా ఒక ప్రకటన చూసామంటే మనం పేరు దగ్గర ఒక పర్సన్ పేరు ఉంటుంది, అతను వేసుకున్న కలర్ డ్రెస్ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏముంది? కపోతము అని ఉంది. పేరు దగ్గర కపోతం ఉంది. వయసు ఏమిచ్చారు? 6 నెలలంట. కపోతానికి 6 నెలలంట. నెక్స్ట్ ఇంకా గుర్తులు ఏంటి దాని? అవి ఎలా ఉంది, ఏమేమి గుర్తులు కలిగి ఉంది అంటే, తెల్లగా ఉంటుంది, బలంగా ఉంటుంది, మెడ చుట్టూర బూడిద రంగు ఉంటుంది, చుట్టూర కూడా గ్రే కలర్ ఉంటుందంట. సంప్రదించవలసిన చిరునామా. సరే, మీకు దొరికితే సరిపోదు కదా, దాన్ని ఎవరికి తీసుకెళ్ళి ఇవ్వాలి? చిరునామా అంటే విశ్వశాంతి సమాజంలో ఇవ్వాలంట తీసుకెళ్ళి. ఇక దాన్ని మనం విశ్వశాంతి సమాజంలో ఇవ్వాలంట. అసలు ఏంటి అనేది మీకే అర్థమవుతుంది లెసన్ మొత్తం విన్న తర్వాత. గమనిక కింద ఒక గమనిక ఇచ్చారు. ఏంటది? తెచ్చి ఇచ్చిన వారికి సుఖ సంతోషాలు కానుకగా ఇస్తాము. ఎవరైతే ఈ కపోతాన్ని తీసుకొచ్చి ఇచ్చారో వారికి ఈ సుఖ సంతోషాలు అనేవి కానుక గిఫ్ట్ ఇస్తాము. చూడండి, మనం తప్పిపోయిన వాళ్ళ ప్రకటనలో ఎవరైనా ఈ బాబును తీసుకొచ్చి పట్టించి ఇచ్చిన వాళ్ళకి తగిన పారితోషికం ఇస్తాము అంటారు. అంటే ఏదో మాకు శక్తి కొద్దీ ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తాము అని చెప్తూ ఉంటారన్నమాట. అలా వీళ్ళు కూడా ఏం చేస్తారంట? సుఖ సంతోషాలు కానుకగా ఇస్తాము అని చెప్తున్నారంట. ఇలాంటి ప్రకటనని మీరు అసలు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా చూసారా? మనం ఎక్కడా చూడలేదు. అసలు ఈ ప్రకటన ఎందుకు వేశారు, ఏంటి అనేది మనము ఈ లెసన్ ద్వారా తెలుసుకుందాము. ఓకేనా? ఈ లెసన్ స్టార్ట్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే, ఈ పాఠ్యభాగ రచయిత గురించి తెలుసుకోవాలి. ఈ పాఠ్యభాగ రచయిత పేరు ఏంటంటే దేవరకొండ బాలగంగాధర తిలక్. చూడండి అన్న, దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన గురించి మనం ఒకసారి చెప్పుకోవాల్సి వస్తే కనుక చూడండి, దేవరకొండ బాలగంగాధర తిలక్ ఆయన పేరు. ఈయన కాలం వచ్చి 1921 నుండి 1966 వరకు ఈయన కాలం. ఈయన జన్మస్థలము మండపాక గ్రామము తణుకు, తణుకు తాలూకా పశ్చిమ గోదావరి జిల్లా, మన జిల్లానే పశ్చిమ గోదావరి జిల్లా మండపాక అనే గ్రామంలో. ఈయన రచించిన రచనలు వచ్చి అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు,
కవితా సంపుటాలు తిలక్ కథలు ఇవన్నీ కూడా ఈయన రచించిన రచనలు. కవి పరిచయం నాన్న చాలా ఇంపార్టెంట్, చూడండి అందరూ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇంకా ఈయనకు వచ్చిన పురస్కారాలు ఏంటంటే అమృతం కురిసిన రాత్రి కవితా గ్రంథానికి 1971లో ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందంట. ఏ ఇయర్లో లభించింది? 1971లో. ఏ అవార్డు లభించింది? కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తీసుకోవడం జరిగిందంట. ఏ కవితకి రచించారు, ఏ గ్రంథానికి వచ్చింది, ఏ కవితా గ్రంథానికి వచ్చింది అంటే అమృతం కురిసిన రాత్రి. ఓకేనా? చూసారు కదా ఈ కవి పరిచయం మొత్తం, మళ్ళీ ఒకసారి చూడండి నానా. ఈ కవి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్, నాట్ విజయ దేవరకొండ. విజయ దేవరకొండ అంటే మీకు అందరికీ బాగా తెలుస్తుంది కదా. ఈయన పేరేంటంటే దేవరకొండ బాలగంగాధర తిలక్. ఈయన కాలము, జన్మస్థానము, రచనలు, పురస్కారాలు ఇవన్నీ ఒకసారి చూసారు కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం గురించి తెలుసుకుందాం. ప్రతి పాఠానికి మనం ఒక నేపథ్యాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకుంటున్నాం కదా. అలానే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం ఏంటంటే చూడండి, ఇక్కడ నేపథ్యం మీకు కనిపిస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 3 ఏళ్లకు, అంటే ఇక్కడ మనకి ఇండిపెండెంట్ వచ్చింది ఏ ఇయర్ అనేది మీకు తెలుస్తుంది కదా. ఎప్పుడు? 1947లో. వచ్చిన 3 ఏళ్ళకి అంటే మీకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకుంటున్నాను. చెప్పండి, 3 ఏళ్ళంటే 1950, 1950లో వచ్చిందంట ఈ కవిత. ఆ టైంలో వచ్చిందంట ఈ కవిత. 6 దశాబ్దాలైన సమకాలీన ప్రపంచంలో నెలకొన్న అశాంతిపూరిత ఆందోళన గల వాతావరణానికి అనుగుణంగా రాసినట్లుగా ఉంది. తిలక్ ఈ కవిత రాసేనాటికి 2 ప్రపంచ యుద్ధాలు, 1 ఆర్థిక మాంద్యము, అంతర్యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధ వ్యూహాలను పస్తున్నట్లు, 2 అగ్రరాజ్యాల మధ్య పోటీ వంటి అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి. చూడండి ప్రపంచం ఎంత భయంకరంగా ఉందో ఆ సమయంలో. 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయంట, ఆర్థిక మాంద్యము అంటే బాగా ఆర్థికంగా బాగా కరువు వచ్చింది, అంతర్యుద్ధాలు అంటే లోపల యుద్ధాలు అనమాట, వీళ్ళకి వాళ్ళకి పడకపోవడము, ఈ చైనా పాకిస్తాన్ ఇలా మొత్తము వాళ్ళతో యుద్ధాలు, ప్లస్ ఇండియా కూడా హిందూ ముస్లిమ్స్ అని అలా ఈ గొడవలు, ఈ రాష్ట్రం మాది, ఈ ముక్క మాది, ఇలా ప్రతిదానికి తగువులు అనమాట. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎలా గొడవలు వచ్చి విడిపోయారో అలా ప్రతిదీ లోపల యుద్ధాలు అనమాట, అంతర్యుద్ధాలు ఇవన్నీ కూడా. ఇవంతా దీనంతటి వల్ల కూడా ప్రపంచమంతా శాంతి అనేది లేదు. భారతదేశ స్వాతంత్రోద్యమ పోరాటం, విముక్తి, కరువు కాటకాలు వంటివి సమీపగత స్థానిక అంశాలు, ఇవన్నీ కూడా ఈ స్థానిక అంశాలు అనమాట. భారతదేశం ఏమో స్వాతంత్రం కోసం పోరాటం, ఇతర దేశాలేమో మా ఆధిపత్యం గొప్పది, మేం గొప్పవాళ్ళం అంటే మేం గొప్పవాళ్ళం అని చెప్పి వాళ్ళు పోట్లాడుకోవడం, ఇలా అన్నిటినీ గమనించి పరిశీలించి ఏం చేశాడంట తిలక్ మనకి ఈ కవితని రచించడం జరిగిందంట. ఓకేనా? అయితే ఇన్నేళ్ల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. స్వాతంత్రం వచ్చిన 2 దశాబ్దాలు జరిగినా కూడా మనకి స్వాతంత్రంలో మార్పు రాలేదు. ఉగ్రవాదం మరింత బలపడింది, నక్సలిజం బాగా ఎక్కువైపోయిందంట. స్థానిక ఉద్యమాలు, విప్లవాలు, ప్రజా విప్లవాలు, ప్రపంచీకరణ విధానాలు, అనారోగ్యకరమైన పోటీ, ఆరోగ్యకరంగా ఉండాలి పోటీ అనేది. ఇప్పుడు చూడండి అమెరికా ఉంది, చైనా ఉంది, వాళ్ళు ఎంతసేపు మేం బాగా అభివృద్ధి అయ్యాము అని ఆరోగ్యకరంగా అంటే ఎవరికైనా ఉపయోగపడేలా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరోనా వ్యాక్సిన్ గురించి కానీ, అలా వేటి గురించి అయినా వాళ్ళు ఆరోగ్యకరంగా పోటీ పడాలి కానీ మంచి ఏదైనా ఒక టెక్నాలజీని పెంపొందించే వాటి గురించి, దేని గురించి అయినా పోటీ పడాలి కానీ, మా దగ్గర పెద్ద పెద్ద అణుబాంబులు ఉన్నాయంటే మా దగ్గర అంతకంటే ఎక్కువ పెద్ద పెద్ద అణుబాంబులు ఉన్నాయి అని చెప్పి ఒకళ్ళకి ఒకళ్ళు అనారోగ్యకరమైన పోటీ పడుతూ ఉంటారనమాట. అంటే దానివల్ల ఏ ఉపయోగము లేదు. ఎవరైనా ఒక అణుబాంబు ప్రయోగించడం వల్ల కొన్ని దేశాలు నష్టపోతూ ఉంటాయి, మీకు తెలుసు కదా. హీరోషిమా, నాగసాకి, ఆ దాని మీద కూడా అలానే ఈ అణుబాంబులు విస్ఫోట ప్రయోగించడం వల్ల ఆ దేశాలు ఈనాటికి కూడా కోలుకోవడం చాలా కష్టమైంది. అయితే చూడండి, ఇంకా సామ్రాజ్యవాదం లాంటివి ఎన్నో దీనికి తోడయ్యాయి. సామ్రాజ్యవాదం అంటే ఏంటి తెలుసా మీకు ఎవరికైనా? సోషల్ సామ్రాజ్యవాదం అంటే ఏంటి? రాజు నేనే సార్వభౌముణ్ణి, నేనే దేవుణ్ణి, నేనేది చెప్తే అదే శాసనము, అలా అనుకోవడాన్ని సార్వభౌమాధికారము అంటారు. అది ఇదివరకటి రోజుల్లో రాజులు బాగా వాళ్ళు బాగా ఎప్పుడు అలానే ఉండేవాళ్ళు అనమాట. నేనే దైవాంశ సంభూతుణ్ణి, నేనే రాజుని, నేనే దేవుణ్ణి అనుకునేవాళ్ళు అనమాట. ఇలాంటి వాటి వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఎంత రాజు అయితే మాత్రం దేవుడైపోతాడా? అవడు కదా. అలా
అయితే చూడండి ప్రతి దేశము అనివార్యమైన అశాంతి పూరిత దుస్థితిలోకి వెళ్ళిపోయింది ప్రతి దేశము కూడా దుస్థితిలోకి చెడ్డ స్థితిలోకి వెళ్ళిపోయిందంట ఇంకా ప్రతి పౌరుడు అశాంతిమయ అభద్రత జీవిత వలయంలో పడ్డాడు భద్రత లేదు బయటికి వెళ్తే ఎట్టు నుండి ఏ అనుభవం ప్రయోగిస్తారో ఏ నక్సలైట్లు వస్తారో ఏ పేదవాడికి కడుపు మండి ఏం చేస్తాడో ఇలాంటి అభద్రత వలయ జీవితంలో పడిపోయారంట వాళ్ళు ఈ నేపథ్యంలో తిలక్ చేసిన ఈ ప్రకటన కాలదోషం పట్టని ఒక అంతర్జాతీయ ప్రకటన ఇలా ప్రపంచమంతా అశాంతిపూరిత వాతావరణంలో ఉన్నప్పుడు మన తిలక్ గారు ఉన్నారు కదా దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఈయన ఒక ప్రకటన ఇచ్చారంట అది ఏమి నాట్ ఓన్లీ స్టేట్ ఇండియా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రకటనని ఈ తిలక్ గారు ఇచ్చారంట ఏంటది పరారి అయిన వ్యక్తి కోసం ప్రతి వాడు వెతికి పట్టుకోవాలి అదే మానవాళి యొక్క ప్రధాన లక్ష్యం ఇక్కడ పరారి అయిన వ్యక్తి ఎవరు నిజంగా పావురం పారిపోతే పట్టుకుంటున్నారా దానికోసమా మనకి ఇంత లెసను ఇంత చేసింది కాదు కదా ఇక్కడ తప్పిపోయింది ఏంటి కపోతము కపోతము అంటే దేనికి గుర్తది శాంతికి గుర్తు అంటే ఇక్కడ మనకి లేనిది ఏంటమ్మా శాంతి లేదు శాంతి లేదు కాబట్టి దానిని పట్టుకోవాలి దానిని కనిపెట్టాలి అని ఒక ప్రకటనని ఇవ్వడం జరిగింది అది ఈ ప్రకటన యొక్క అంతరార్థం ఇస్ ఇట్ క్లియర్ అర్థమైందా ఇప్పుడు చూడండి వెతికి పట్టుకోవాలి మానవాళి ప్రధాన లక్ష్యం ఈ పరారి అయిన వ్యక్తిని వెతికి పట్టుకోవాలి అదే ఈ మానవుల యొక్క ప్రధాన ఎయిమ్ లక్ష్యం అన్నమాట అందుకోసం ప్రతి మనిషి కృషి చేయాలి ఆ వాళ్ళు చేస్తారులే నాకెందుకు నేను చక్కగా తిని కూర్చుంటానని అనుకోకూడదు ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతిగా ఉండాలి అని చెప్పి దీని కోసం కృషి చేయాలన్నమాట అదే మానవజాతి ఆశయం కావాలి అదే కవి కోరుకునే అంతిమ లక్ష్యం కూడా దానినే కవి కూడా కోరుకుంటున్నారు అయితే చూడండి ప్రస్తుత ఈ పాఠ్య భాగము అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటిలోనిది ప్రస్తుతము ఈ కవిత అనేది అమృతం కురిసిన రాత్రి అనే ఈ కవిత సంపుటిలోనిది ఓకేనా ఇది ఈ పాఠ్య భాగం యొక్క నేపథ్యం ఈ లెసన్ పేరేం చెప్పుకున్నాం మనం ప్రకటన ఈ పాఠ్యభాగ రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ విన్నారు కదా ఇప్పటి వరకు మనం ఈ లెసన్లో ఏం తెలుసుకున్నాము ఈ ప్రకటన అనే లెసన్లో ఈ పాఠ్యభాగం యొక్క కవి పరిచయం తెలుసుకున్నాము కవి గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం తెలుసుకున్నాము అంటే ఆ టైంలో భారతదేశం ప్రపంచమంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకున్నాం ఈ కపోతం యొక్క ప్రకటన అనేది ఏంటో ఇప్పుడు మీకు అర్థమైందా నిజంగా పౌరం గురించి కాదు కదా ఇక్కడ ప్రకటన అనేది దేని గురించి శాంతి లేదు శాంతి కోసమని మనకి ఒక అంతర్జాతీయ ప్రకటనని ఈ బాలగంగాధర తిలక్ గారు ఇవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ మాడ్యూల్ సెకండ్ క్లాస్లో సెకండ్ మాడ్యూల్ నెక్స్ట్ మాడ్యూల్ చెప్పుకుందాం నాన్న హ్యావ్ ఎ నైస్ డే బై